Duh. Ah! ఇక రెండు గల దగ్గర పెట్టిండు నలిసేది నలుతున్నాడు ఒకవేళ కార్ కి టికెట్ అరవై రెండు అసలు పంపు కొట్టి తట్టు కొట్టి తట్టుంది నారాయణ పరుపు పట్టమంత నాశనం ఎత్తా భగవంతుడు పెళ్ళాన్ని పిలిచిండు రుక్కమ్మ రుక్కమ్మ నీ భాషతటలేదు టూఫీన్ కలిసి చారాయింది ఆకోని ఆటల కల్లా పెన్నాం వేసింది నీ తలపాడు అలముండీ ఎక్కసమి కానీ పొందావి నీకు అరకాడబార్య జటముండ కొడక పారుముండ కొడక పాగిన కాడ శరత కట్టుకున్నంటివి ఒకవేళ నువ్వు రెండేళ్ల కిట్ట పోదివా భోగారుగానికి నేను తక్కువలో నీ బాంచుల్లా ఓర్చుకోల్లా ఓర్చుకోల్లా ఇది కొడితే మనిషికి బలం పోదా ఓర్చుకో అది లెత్తిలొప్పని ఓర్చుకుంటాడా అది కాలు గుజుడని ఓ బిడ్డా ఆ కట్టం పాడగాని ఇంత మధ్యలో సగం మందిగా నచ్చింది ఆ కట్టం ఎట్ల పోతాడు ఎట్లా అయితే నేను బతకంటాడు ఇక పెన్లం బాగా తెలివి కల్లది పరమ పతివ్రత అప్పుడేనామనికున్నది బొగన్నారిగా నీ తలపండు వాళ్ళుగా నా మొగోడు ఎడ్డోని గాజేసి పరుపు దాడి కళ్ళ ఆయన సారు పోతావు ఐదు కొట్టే దాకా అవతల పోతే నేను నీకు దక్కువలైతా అనరా నేను గిట్ట సత్యమంత్రాలన్నట్టయితే నా శీలం నేను కాపాడుకున్నా భర్తని కాపాడుకోకపోతే నేను రుక్కమని కాదు ఇక భయపడకనేది మొగం రెక్క పట్టుకున్నది రెక్క పట్టుకుని ఇల్లంతా తిరిగింది అన్ని తాళాలే ఉన్నాయి ఎటు సందు లేదు ఎట్లా భగవంతాన్ని అక్కడిక్కడ చూసింది చూసి గాని ఇద్దరు వినాలి లేరా వాళ్ళు బీడీలు చెప్తారా తెల్లారి తెరుచుకుంటాం అనుకుని గంపెడాకు నాన పెట్టుకుని ఆడగోడే పెట్టుకున్నారు మెల్లగా గంప చూసింది రుక్ ఇక ది మానం కాపాడుకోవాలి గంప కింద పెట్టిందిరా గంప కింద పెట్టి సగం ఆకు తీసేసింది గంప ముగడబెట్టి ఎంచుతాము ఒకడా సూడు కూకుంటా ఉన్నాడు బిడ్డ గడగడ గడగడ అన్నాడు గంప నిం పిడు గడగడో అది గంపనీ పిడు ఈ బాధ్యత సల్ అయింది అంటే మల్ల మీద ఆకు పెట్టింది మల్లె పెట్రోల్ ఆడగోడెట్టింది మల్లవన్నారు మల్లవన్న వాళ్ళ రెండింటికి లేచిండి అప్పుడన్నా కొద్దిగా ఇప్పుడు బాగా జారైంది నేను అయ్యో నారాయణ భగవంతింది అక్కడిక్కడ తిరగటా ఎక్కడ ఏం భగవంతా లేదు ఎట్లా భగవంత మన ఇంటికి మనం పోదాం అయ్యాసుకోల్లా ఓర్చుకోల్ల ఏ ఓర్చుకుంటాడు ఓర్చుకునే కట్టమే నాది కాదు ఎట్లా అట్లా అని చూడాల భోగన్న గారికి అంట పోయి తినపోయి రెండొక్క కానీ పాడైంది రెండు అయితే మెల్లగా పొయ్యి కాడికి దొరకపోయింది మానం కాపాడుకోవాలి రెండు పెయిల్ నిండా బూడిది ఉన్నది బూడిదంతా దోడింది మొగడా అన్నది గడగడ రెండు పొయ్యి నింపిడు మళ్ళీ బిడ్డా మళ్ళా రెండింటికి మళ్ళీ నీ బాల్చని నీ కాల్మక్తని నేనేం బతకనే వాటి అయ్యో దేవుడా నేను ఏం చెయ్యాలి ఇక రెండు మూడు గంటలైతే ఐదు కొడతారు మన ఇంటికి మనం పోదాం నీ షరతుల మన్నువాడ నువ్వు షెరతు కట్టుకుంటవి మళ్ళా మొగని రెక్క పట్టుకున్నది రెక్క పట్టుకొని ఇల్లు అంతా తిరిగింది ఎక్కడ సందు లేదు ఏమి చెయ్యాలి అక్కడిక్కడ చూసినా అరగువిన బిందగా వాడు ఆ పెళ్ళాలకు శనివారం ఒక్క పొద్దు పాడైంది నీళ్లు దొరుకుతలేవు తెల్లారితో అలు కూతుకు అని కత్తయని బిందె నీళ్లు తీసుకొచ్చి అరుగువీన పెట్టి దాని మీద తాంబూలం బోర్లేసింది మెల్లగా రుక్కమ్మ కాడికి వచ్చింది మెల్లగా తాంబూలం తీసింది సగవు నీళ్ళొలక పోసింది ఏం చుత్తం ఒకకుంటూ బింగడమ్మ కూడా పెట్టింది బిందమ్మ గడగడ అన్నాడు అయితే నింపి పిడ్ పిల్లలు మళ్ళా తాంబూలం బోర్లేసింది మల్లవన్న మల్లవన్న వాళ్ళ బిడ్డ సరిగ్గా ఇక నాలుగు నరైంద్రా నాలుగు నరైన అనుకుంటుంది రుక్కమ్మ ఇక అర్ధ గంట అయితే మేము అమలు పడతాం భగవంతు ఈ అర్ధ గంట మా మందు చూడని ఆమె అనుకుంటుంది పావుదక్క ఐదిరిగి లేచి ఇంట్లో లటకల్ లేచి పెళ్ళం కాలేజీ నేరు బతక లాస్ట్ టైం పేరు బాల్ మా తల్లి పోసిన బెండాకు పసర పోతుంది నేను ఏం చెయ్యాలన్న బట్టి ఎట్లా పదిహేను నిమిషాలు వరచుకోవాలయ్యా పదిహేను నిమిషాలు అయితే అవలపడతాం అయ్యా పగ వెళ్తావు బతక ఇక మా తల్లి వేసిన బెండాకు పసర కథం నేను బతక అంటాడు ఇక దేవుడా నువ్వే ఉన్నావు అన్నది మొగన్ రెక్క పట్టుకున్నది చక్కగా భోగన్ నారిని మంచం గడికి వచ్చింది భోగన్నారా వెళ్తిన నారన్న తలుపుది అంటే నా వాడి గడియారం చూసుకొని పదిహేను నిమిషాలు బాగాకున్నావు నువ్వు నాకు దక్కోలు ఉంటాడు పదిహేను నిమిషాల కోసం అని నేను భగవంత్ తాను అక్కడిక చూసాడు కదా భోగన్న అరిగానికి రెండు బూట్లు మంచం కిందనే ఉన్నాయి అబ్బని గోదావరి కనిలో పనిచేసే వాళ్ళకు ఆ మూరడు మూడు ఉన్నాయి బూట్లు రెండు బూట్లు తీసింది లాస్ట్ మొగడాన్నది సూడో అన్నది ఇక గడగడ గడగడ అన్నాడు రెండు బూట్లు ఇక కడుపులో బెండా పసర లేకుంటాయింద్ర రెండు బూట్లు ఆడ నింపింది ఆడ పెట్టిండి నింపి ఐదు కొట్టి ఇక వాడి బిడ్డ సొప్పాకి సొప్పాక అబ్బాయి ఏముండదు కదా ఏమి లేదు ఇక కొన్ని పట్టుకొని వచ్చి అచ్చి మెల్లగా నారిగా మంచం కడికి వచ్చారు నారన్న ఐదు కొడుతుండ్రు తాళంది ఏమేం పోతాము లకల్లేసారు లట్కల్లేసి గడియారం చూసిన లల్ల ఐదు అయింది అబ్బావి నీకు కడప కాని ఐదుగానే అయింది పరుపు దాడి కల్లా అడవాడవా ఆయన అలా సరే ఒక్కసారన్న వాళ్ళు టూ పింజర్ వాళ్ళే మళ్ళీ చల్లిపోతాలంటున్నారు ఒకవేళ ఐదు కొట్టేదగ్గర అవతల కోలేదు కొడకాని ఇద్దరు వేళ్ళ నాకే అంటే నీయవల్సింది లేదు అడుగుతలేరు అన్నారు లట్కల్తారని కిదర కొడకరి పుట్ ఖనాల వడర్ ఆ ఆ లావల పడ్డరు గాని ఆ ఇంత బా గోతవానికే వేరుగా ఇంత బా గోతవి ఉన్నది ఆ నారాయణా రావలవాడి ఆ అవల వడల బల 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 బలబల ఆ బల బల ముసలి పుచ్చమ్మలే చే ఆ ఓ మంగు ఓ ఓ గంగు ఓయ్ నీ నిదరనీ పాలు గాని ఎంత చెబ్బంటరే బీడిల గంపారున దెక తృత్తో

అని మొత్తుకు పట్టరు కదా ఇద్దరు కొడలు కచ్చరీ నాలుగని గని ఏం వరుతున్నాయి ఈ దౌడాలో పోగ చూరా ఎప్పుడు గట్లగా వరతావు పిల్లి గిట్టంపట్కపోయిందాం కడక పోవాలి నా బిడ్డ నాకు పిల్లి దేరు పడదా మంచిది ఏర్పడదా బిడ్డో నా బిడ్డా ఇది పిల్లిదిగా అదే బిడ్డో నీ బాచరే నీ కాలువ ఇక చిన్న కోడలు ఏమైనా పట్టే అక్క అక్క మన అత్త దౌడల్లో పొగచొర గట్టిగా ఏడుతది నేను ఆకలి నోకుతా నువ్వు పైల పూర్తి ఎత్తుపోయే అన్నవాళ్ళ చిన్నది మంగమ్మని ఏమో చీపిరి పట్టుకొని ఆకితున్నది వీట పెద్దది పొయ్యి కాడికి వచ్చింది అదారి దవడల్లో పగ చూర ఒక్క చెయ్యి తీసి ఒక్క పొయ్యిలన్న పెట్టలేదు వీటూ అది రెండు చెయ్యలు తీసి రెండు పొయ్యిల పెట్టి తోడిద్ద రెండు బట్టల కాడికి పొరిగింది ఇక కొంగు మొక్కాన్ని పెట్టుకున్నది కోడలిది అత్తా వాత్త ఒక్క చెయ్యిగా నై రెండు జైల కోట లాబ్బల అమత్ కోట బోగే బాగొరుతుండ్రో నీ సోపత్ను నీ సోపతి తలబండు వాళ్ళుగా నీ సోపతి శరళోను ఎక్కడ సోపతిగా నన్ను తోలకత్తివి ఇల్లంత సర్వనాశనం చేసిండి సూత్రమ్మని సూతురామ్మంట అన్ని చూసి వాడు ఒరే రాజుగా నా ఇల్లంత సర్వనాశనం చేసి ఏర్పడకుంటా ఐదు కొట్టి నేను ఎటు పోలేదని

ఇక నా తప్పైంది తప్పైంది తప్ప అయింది చెంపలేసుకున్నాడు నించేలి ఆడోళ్ళ ముఖం చూసులేదు అందరి శల్యాన్ని పిల్చుడు అవ్వని పిలుచుడు భోగన్నారిగా ఆడు మందిని చూస్తే ఆగవానికి గంత తచ్చింది ఆ ప్రకారంగా హరి రఘునంద ఆమె నూరు కొండ పరమకుండ

మిదరావుని ఎల్లమ్మ కథ చెప్తున్నట్టున్నాడు చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కోడలు గంభీరం గౌన్లాడి బిడ్డ ఆడిబిడ్డ కనుసారి ఎల్లు బిడ్డ మా ఎల్లమ్మ కథ కథ చెప్పినప్పుడల్లా ఒక అడ్డగథ చెప్తారా ఇందామాని అర్థగ కోసం కొంతమంది మొగోళ్ళచ్చి కూర్చున్నారు ఆ కథ లోపల మిదరావులు ఏం కథ చెప్పిండుగా ఒక్క ఊళ్ళే భావన్ నింగొక్క నింగున్నారా ంగయ్య పెండ్లం పేరు సుందరమ్మ ఇద్దరాల మొగలు పుట్టడ సినిమంతా ఉన్నది కాని దానంత బల్లిది ఈ భూమినే వల్లేరు కొడుకులు లేరు బిడ్డ లేదు అయితే మొగన్ని గోస ఉచుకుంటది ఆయన గండి పెట్టది ఇలా గారెలు చేయమంటే అది బూరెలు చెత్త బూరెలు జయ పెండ్లం అంటే గారెలు చెత్త వ్యతిరేకం మనిషి ఆయన వాళ్ళ ఈ ఆరు నెలల వదిగిన రోజుల గుత్తి వంకాయ కూర దిందామన్న కాయిస్తావని కాయ్యకు అయ్యో నారాయణ నా పెండ్లం ఒక్కనాడన్న గుత్తి ఆమె పెళ్ళని దగ్గర కచ్చి పబ్బతి పట్టుకొని నీ దండం పెడతని మొక్కు అంటే మొక్కుతని వీళ్ళొక్కడు గుత్తి వంకాయ కూరడా అని నా మొగడు ఎన్నడైనా మొక్కినగా నేదా అండి పెట్టలే అదపాడైపోతాడు అంకట్లకి పోయి అది ఎక్కడ వంకాయలు అని అన్న ఓలే ఆడు దబ్బద ఉరికే అంగట్ల కోటల కల్ల బిడ్డ అప్పుడే తెంపు వచ్చిండ్రు కాపళ్ళ తల్లుడు నిగ నిగలు ఆడుతున్నాయి నల్లగా గుత్తుల వలె కాయలు ఉన్నాయి జానడు జానడు తోకలున్నాయి అరదక్కడ అంకాలు చోకించుకున్నాడు అరదక్కడ అంకాలు చోకించుకుంటే బిడ్డ అవి ఎంచుకుంటే పంచుకున్నట్టు పదిహేను పదిహేను దుగిన వాళ్ళే ఈడేమనుకున్నాడు బావని నింగయ్యా మరి నా పెండ్లం నేనే అయితే పిల్లలు ఎంచుకుంటే పంచుకున్నట్టు ఉండాలి ఏడు వంకాలు అయితే నాకు ఏడు వంకాలు అయితే ఒక్క తోటి కొత్త కదా ఒక్క వంకాయ ఇక పదహారు వంకాల అయి పదార్ వంకాలు అయిన వల్ల పెండానికి తీసుకొచ్చి ఇచ్చిండు ఇక నేను పోయి తానానికి పోతున్నా ఇక చెప్పిన గుత్తి వంకాయ ఎక్కువ రాండు అన్న ఇక దని దౌడల్ లో బిడ్డ బిడ్డా తెలివి కల్లది సుందరవ్వ తెలివి కల్లది అయిన వల్ల మంచి కొడలు తెచ్చింది నాలుగు పచ్చలు వడగ వచ్చిందిరా తోక అంటుకొని ఉన్నది అల్లం ఎల్లిగడ్డ కుడక గసాల మసాల అన్ని తంచింది ఈ పాయలు వాపుకుంటా ఈ యొక్క వంకాయ ఎల్ల మసాల నింపింది మసాలాలు నింపి మొట్టమొదల ఆవుల బొరి ఆవు నెయ్యి బొరిచ్చింద్రా Ah! ఆవు నెయ్యి బొరిచి బిడ్డ తర్వాత బరి నెయ్యి వేసి బగారెత్తే బదారంతా వాసన పుట్టింది గుమగుమ గులు అంటున్నది ఏ కలవేటోళ్ళు కొయ్య వైటోళ్ళు దంచ వైటోళ్ళు ఇసర వైటోళ్ళు కొడళ్ళు సద్దులు కింద వారేసుకుని ముక్కులు మీదకి పెట్టుకుంటుంది ఆ వాసన అంతా మా ముక్కుల జ్వర ఇక కిటికీలు తీసుకుంటున్నా తీసుకుంటుంది అండుగుండలు విని మూతలు తీసుకుంటున్నాను కూర కుండలు విని మూతలు తీసుకుంటు ఆ వాసనంతా మన కుండాల ఆటి గమగమ గమ వాసన Iga na ara yana uranta mosapoyin ra i kay kuraku ah ఈ ఊరోళ్ళంతా ఇట్లుండంగుడు బుడా 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 మునుగుతున్నాడు మురుగంగా శివుని పాట పాడుతున్నాడు వాళ్ళు ఓహో నమశివాయ గుత్తివంకాయ కూరుడికింద లేదో ఓహం శివాయ మసాలా మరిచిపోయిందో లేదో ఓం నమ శివాయ అల్లమెల్లిగడ్డేసిందలేదో ఓం నమస్ అనుకుంటా మునుగుతున్నాడు జీవనం ఇక వాణిఫాని ఎక్కనే ఉన్నది ఇక ఈ బావని బావనింగయ్య పెరం ఏం చేసింది ఊరందరూ మోసపోంగ చూసింది అబ్బాని ఇంత సక్కదనం వండిన్నా కమ్మటి వాసన వస్తుంది ఒకటి ఏ నేనొక్క పరి వాసన చూస్తా అని దని దోడల్లా పొగజురా దాని బుద్ధి బూజల పోను ఏం చేసే మూతదిసే ఒక్క పరి ముక్కు పెట్టిరా పెట్టేటల్లకల్లా బిడ్డ నావి కాడికి నాటక పేరు వాసన వాసన వాసనచ్చింది గుర్తుల కిందికున్నాయి తోకాలకున్నాయి వాసన చూస్తేనే మోసపోతున్నా మరి ఇది ఎంత కమ్మగుందో ఏమో మొగలు చూడొచ్చింద్రాయించుకున్నారా ఆ ఇందుకరణ ఏ ఒక్కడు చూడనే చూస్తా అని తను బుద్ది పాడుగాను ఒక్క తోక పట్టింది గుత్తి వంకాయ తీసిలాబట్టి బిడ్డా నాలుక నేసుకున్నది రా రసగుల్ల వేనట్టు వేయింది గాని నాలుక గంటలే మగబాడైంది అవని బాన్చన్ ఇంత సక్కదనం ఉన్నది కూర అన్నదా దెబ్బ మూతది చేయించింది అల్ల పదిహేను వంకాయలు ఉన్నాయి మరి ఆయనకో ఏడు అయితాయి నాకు ఏడు అయితాయి ఈ ఒక్క వంకాయ తోటి కొట్లాట అయిద్దో మన్ను అన్నదా మళ్ళొక్క వంకాయ తీసుకుని మళ్ళీ ఒట్లేసుకున్నది మళ్ళను ఎట్లేసుకున్నావు వాళ్ళ బిడ్డ ఆయన పరాయా నిర్తం చెత్తడా ఆయన ఏడు నాకో ఏడు ఉంటాయి కదా నా ఏడిట్లేంది మళ్ళొక్కడ తింట హానిగా మజల పడ్డది అలవాటు అయిన ఫన ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటొక్క కూడా లెక్క పెట్టి పద్నాలుగు వంకాయలు తిన్నదయ్యాడు అలా గుత్తులు నోట్ చేసుకుంటా మీకు ఇక రెండే వంకాయలు ఇక రెండు వంకాయలు ఉన్న ఇంకా తానం కాలేదా అని తల పండు వాళ్ళగా ఇక ఆకిట్లకు ఇంట్లకు ఆకిట్లకు ఇంట్లకు రబ్బు రుబ్బు రాయి సప్పుడు అవ్వ సూడు పిర్ర సప్పుడు అనుకుంటా తిరుగుతుంది ఇక అత్తలేడా అత్తలే ఎట్లా భగవంత ఇగ రాడు ఆయన పరాయి కాదు నన్ను ఎర్థం చెయ్యాడు ఆయన వంకాయ పెట్టుకుంటాడు నాకో వంకాయ పెడతాడు ఆయన పరాయ తప్పకుండా నా వంకాయ నేను తింటా అన్నదా మళ్ళొక్క వంకాయ నోట్ వేసుకుంటా మళ్ళొక్క వంకాయ అప్పుడు తానం అయిపోయింది నీ పంచం రా నాంతకు ఎనిమిది అంకాలు అత్తాయి ఇప్పుడు నాలుగు తింటా అప్పటికో నాలుగు తింటా అని దో దభో దబో దబో ఉచ్చే ఊరికొచ్చి ఆయన కాళ్ళు కడకనే కంచం కూడా పెట్టుకునే అన్నం పెట్టుమని అన్నం పెట్టు వల్ల కోసుకుంటా పూలు 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 అన్నం పట్టుకొని ఆ పల్లెవుల పూలో అన్నం పెట్టి అన్నం పెట్టి గంటే పట్టుకుంటే కొట్టుకుంటా 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 ముఖం దగ్గర కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చి పిడ్డా కొనం ఎత్తుకు మీనా ఒకటే వంకాయ తోక జడు ఉన్నది ఆ గుత్తి కిందికి పెట్టి తోక మీదికి పెట్టి ఒక్క వంకాయ పెట్టి ఇంత సోర పోసింది సోర పోషళ్ళ కల్లా బావని కాయకు అంటే బాణం వెళ్ళిపోతుంది ఏమిటి పదహారు వంకాయలు తెచ్చిన నీకో నాలుగు నాకో నాలుగు ఇప్పుడు ఆవు పొద్దుకి చెరువు నాలుగు ఆవు ఒక్క వంకాయ పెట్టేమే ఏ తీర్లా మొగోళ్ళ గిట్ల కుండలు చూడొద్దు అబ్బాయి మొగోళ్ళు గిట్లా పెట్టింది దిరాడే నీ పెట్టు పెర ఓను ఏం చేసినవే ఏం ఉప్పు లేదని తిన్నా కారం ఉన్నది లేదని తిన్నా మసాలా కలిచిందో లేదని ఒక్కడ తిన్నా నూనె కలిచిందో లేదని ఒక్కడ తిన్నా అట్లా 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 పదిహేను వంకాయలు తిననయ్యా నీ దౌడల్ల ఫొక చూర పదిహేను వంకాలు ఎట్లా తినవే ఎట్లా తిననయ్యా గిట్లగే తిన్నా ఆమె ఆయన మొగని ఉంది ఒక అంకాయ పట్టుకొని అన్ని గిట్లగా వచ్చేసుకున్నాను ఆయన గోవిందో మహారామణ గోవిందోవిందో పదహారు వంకాయలు ఒక్కతే తినదయ్యా ఆ ప్రకారంగా అడ్డగదలు చెప్పుతుంటే ఆనందపడేటోళ్ళు ఉన్నారు హరి అటువంటి ఒక కథలు చెప్పండి అడ్డగథలు వినేటోళ్ళు ఎంతో మంది ఉంటారు అడ్డకథలు అన్నదానికి పెద్దల అర్థమయ్యే కథ ఆ ఒక ఊళ్ళే హరిదాసు హరికథ చెప్పుతున్నారా హరిదాసు హరికథ చెప్తే ఈ ఊళ్లే ఇద్దరాలు మొగలున్నారు నింగమ్మ నింగయ్య ఆ ఇద్దరాలు మొగలున్నారు గాని మొగడు రావు పుట్ట అక్షరం రాదు అయితే పెన్లానికి అనేకమైన తెలివి మంత్రాలు భార్య ఎంత తెలివి ఉన్నా గాని భర్తకి ఎదిరిచ్చి మాట్లాడతలేదు ఒక్కనాడని నాడని ఎదిరించి మాట్లాడలేదురా మాట్లాడకపోయటళ్ళకల్లా ఇంత 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 సంసారం నడుస్తుంది నడిచేటళ్ళకల్లా ఇక ఆవులే అరికథ చెప్తుంట హరికథ చెప్తుంటే కొడక హరికథ లోపల పరమ పండితులు ఇంటేది వింటున్నారు ఆయన భారతం చెప్పుతున్నాడు భారత చెప్పేటల్లా ఈ నింగం చేసింది అయ్యా 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 మరే ఎంతైనా గాని అరికథ నలుగుంటే అందరికి మంచిది మరి అందరు ఇచ్చినట్టు మన ఇంటికి ఇరవై ఐదు రూపాయలు దానికి మరి ఇద్దరం పోయి కొంచెం అరికత పా అని అనకల్లా ఈ నింగట్టు వారికి ఫోటో జీవిత అక్షరం వానికి భారతం తెలియదు రామాయణం తెలియదు ఈ భార్య అన్ని తెలుసుకుంటారు ఏ నాకు ఏదెళ్ళదు సడ వండి అని మోగడు అంటున్నాడు నీ పన్నుడు పనట్ల పోను నాలుగు ముచ్చు నత్తంపా మరి నీ బుద్ధి ఎంతోనో పేసరపడ్డంత పోదంపా రమ్మన్నప్పుడు రావాలని సరే అన్నాడు మోగని నింటే పెట్టుకున్నది హరికత కాడికి వచ్చింది హరికత కాడికి వచ్చేదా హరిదాస్ ఏం చెబుతున్నాడు ఏం చెప్తున్నాడు కృష్ణార్జున యుద్ధం అంటే గయోపాఖ్యానని చెప్తున్నారు చెప్పటళ్ళకల్లా కృష్ణుని వర్ణించుతున్నాడు ఎవరు హరిదాసు కృష్ణ ఎనమండుగురు అష్టభార్యలు వసుంధర అనే తొమ్మండు తొమ్మండుగురు పదహారు వేల గోపికా స్త్రీలు నీకేందయ్యా అని నారదుడు వర్ణించినట్టు హరిదాస్ చెప్తున్నాడు ఆయన కల్లా ఈ నింగయ్యకు భారతం అన్నది తెలియదు కృష్ణుడు అన్నది తెలివది రాముడు అన్నది తెలివి కృష్ణునికి ఎనమండుగులు పెన్నాలి అని ఎప్పుడు ఈ నింగయ్యకు గుండెలు గుడేలు అన్నాయి తేరి బానికేల కడ కడలా కీటా ఏ నింగమ్మా కృష్ణుడు మొగోడ అడిదే ఆయన మొగోడేనయ్యా ఆయన ఎనమండుగురు పెళ్ళాలట కదా ఎనమండుగురు మరి ఆయన మొగోడే నేను మొగోన్ని ఆయనకు ఎనవండుగురు పెళ్ళాలు ఉన్నప్పుడు నాకు నలుగురు అన్నుండద్దా ఉండాలి ఇంకా ముగ్గురు తెత్తవా లేకుంటే నేను నిడిచిపెట్టాను ఇక పెండ్లా తెలివి కల్లది అద్దయ్యా మీ బాంచనయ్యా కృష్ణ పరమాత్ముడు అంటే పురుషోత్తముడయ్యా ఆయన దృవ్వు లెక్క పెట్టుకోకొని ఆయన మొగోడే నేను మొగోన్ని నేను మొగోన్ అయినప్పుడు నాకు నలుగురు పెందాలి బియ్య అనేటల్లా నా మొగడు ఏం తెలియకున్నా పతియే ప్రత్యక్ష దైవంగా పూజించిన నా మాట కింద పెట్టి నలుగురు ఎండాలు కావాలంటున్నాడు ఇతను ఎదురు దెబ్బ కొడితేనే పుయ్యం అనుకుంటే నోరు మూసుకుంటాడు అని తెలివి కల్లా పెన్లం ఏమన్నది అయ్యా అయ్యా నీకు తప్పకుండా ఆయన కెనవండుగురుంటే నీకు నలుగురిని తె తెత్తగాని అదే భారతం లోపల ద్రుపద రాజపుత్రిక ద్రౌపది అనేది ఆమె ఆడిదే నేనాడిదాన్ని మరి ఆమెకు ఐదుగురు మొగలున్నారు ఆమెకు ఐదుగురు ఉన్నప్పుడు నాకు ముగ్గురు అన్నీ ఉండద్దా ఇంకిద్దరు మొగలు నాకు తెత్తవా బాంచన్ రా నీ బాంతనే నీ కాల్ముక్తనే ఇక ఎప్పటికన అంటుండు అయ్యా ఆడదానికో నీతి మోగనికో నీతి ఉంటదా కృష్ణునికన నాకు నలుగురు కావాలంటావు మరి అదా ద్రౌపదికి ఐదుగురు మోగలు ఉన్నారు నాకు ఒక్కడే ఉన్నావు నువ్వు ఆమె ఐదుగురు ఉన్నప్పుడు నాకు ముగ్గురు అని ఉండదు ఇంకా ఇంక ఇద్దరు వట్కరా బొమ్మని ఇక శంపలేసుకున్నాడు తప్పయింది తప్పైంది ఈ కార్ నుంచేది ఆ మాటనా భారతం రామాయణం అన్ని వింటనే నాకు ఇంత సదువు చెప్పు అన్నాడు ంచేలు గుణం వచ్చింది ఆ పెండ్లం ఏం చేసినట్టు పట్టు బట్టల పాపోసు పెట్టి మారుమారు దెబ్బలు కొట్టినట్టు ఈతలు గంద పడకుంటా అరికునే తట్టు ఆ ప్రకారంగా ఇంటికొచ్చి ఇక ఇద్దరాల మొక్కలు ఆనందంగా ఉన్నారట ఆ కథలు చెప్పుతుంటే ఆనందంగా ఎట్లా వింటున్నారు

ఇంకో కథ చెప్పు అన్నా చెప్పే మరి మరి ఎవరో లేసినట్టు ఐతుండు ఎవరో కట్టు ఏ కూసుండరాวะ కూసోరి ఆ రాయవ ఆ ఓకే నర్స ఎట పోతాడు రో ఆగా కరెంట్ ఎట పోతుండు ఏ విలగా అత్త కూసుండి ఎట పోతావు ఆ ఇంకో కథా చెప్తా మంచిది హ విలగా ఓ ఇగో ఒక్క ఊлле హ అత్త గోడలకు ఇంపైన కథరా హ ఒక్క ఊлле హ కొంరక్కాని ఒక్క కొంరవున్నదిరా హ ఆ కౌరవకు లేక 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 ఒక్క కొడుకు పుట్టిండి ఒక్క కొడుకు పుట్టిన వాళ్ళ పిల్ల ఆవిడ ఇంత 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 గింతెత్తాయి ఐసోడ అయితే ఐసోడ అయిన వాళ్ళు రాజన్న అని పేరు పెట్టుకున్న వాళ్ళు కొడుకు వచ్చినాక మూడేళ్ళకే అయితే చచ్చిపోయింది చచ్చిపోయిన వాళ్ళు అయ్యో నారాయణ ఏనుగంత తండ్రి పోయి ఏకుల గుళ్ళు తల్లి ఉంటే కడుపు గట్టు కొంచెం సాదుకుంటది అన్నట్టు దంచి పుట్టడు కట్టపడకుంటా కొడుకును కళ్ళ కదా కొంచెం సాదుకున్నది ఇక కొడుకును పెంచుకుంటా కోత శ్రీమంతం పంచిందిరా మొగడు తెచ్చిపోయాక ముండలు బుద్ధిమంత్రులు అలా అవుతారా అయితే మొగడు ఉండగా ఉంటది గురం ఉండదు మొగడు పోయినాక బాగా అత్త మరి ఆయన ఉండంకుంటే ఇల్లు పెద్దవేరు కాకపోవాలి అనుకుంటాం ఇక బాగా శ్రీమంతం సంపాదించింది ఒక్కడే కొడుకాయ ఇక నాకు కొడుకు తగ్గ కోడలు తెచ్చుకోవాలి నాకు బిడ్డలు లేని దాన్ని అచ్చిన కోడలు నాకు బిడ్డలు నన్ను చూసుకుంటది అనుకున్నది ఆ కొడుకు రాజుని ఇంటికాడు ఉంచింది సౌశేలు బంగారం ఒలేసుకున్నది ఇక తిరుక్కుంటా తిరుగుంటా తిరుకుంటా తిరుక్కుంటా తిప్పల వాడుకుంటా ఎండలవాడి యోడాలకు వచ్చిందిరా ఎండలవాడి ఎవడాల కచ్చడాల కల్లా బిడ్డ ఎవడాడ కాడ కోసమ్మ బిడ్డ ఈ అని అది బొమ్మలే పాడైంది ఈ రవ్వ ఈ బొమ్మలు ఉన్నది దానికి ఒక తే బిడ్డ ఇక చూడు వెయ్యారంలక పోసుకుంటా అది మాట్లాడుతుంటే రవరత్నాలు కెంపులు మాణిక్యాలు వజ్రాలు వడిర కూల్తాయి అంత సక్కదనం ఉంది ఇక ఈ కొమరక్క వాయ నేను సుట్టిరకం బాగున్నా అవ వాదనే అనుకుంటావా మా బాగానే ఉన్న వదినే నీ కొడుకు మంచిగున్నాడు అని మంచిగానే ఉన్నాడు గాని పిల్ల నా కొడుకు దగ్గ పిల్ల కావని తిరుగుతున్నాని ఏ ను నువ్వు ఫర ఇవాని అర్థం చేసిన అను నా బిడ్డ లేదా నా బిడ్డనిచ్చి ఇరవనిచ్చి నీ కొడుకు రాజన్నకు లగ్గం చెప్తా అదేమనుకున్నది నా బిడ్డకు ఆరండ్ల పోరుండదు నా బిడ్డకు ఆడి బిడ్డల పోరుండదు నా బిడ్డకు బావల పోరుండదు నా బిడ్డకు మరదల పోరుండదు మామ పోరు లేదు ఒక్కడేనా అత్తొక్కేనా అన్నదా ఇక తప్పకుండా అన్నది బ్రాహ్మణ విల్చి లగ్గం చేసి అత్తగారింటికి తోలి తోలిన వాళ్ళ బిడ్డ ఇగురం ఆడదా ఇగురం రా இரக்க ஏம் செய்ய வட்டே అత్త దగ్గర కచ్చి అత్తమ్మ నీ బాచనవా నీ కాళ్ళు గుంజయా ఎక్కువ నడవకు నీ కాళ్ళు ఒత్తుతా కాళ్ళొత్తవట్టే చేతులొత్తావటే అత్తకు రా అత్తకుడు కన్నం పెట్టబట్టే అయ్యో నారాయణ కన్న బిడ్డ కన్న ఎక్కువ చూసుకుంటుంది చూసుకుంటా ఈ కొమరక్క పానం చూడు నీ బంచు నాకు బిడ్డ లేనందుకు బిడ్డ కన్న ఎక్కువ చూసుకుంటుంది నా బిడ్డనే ఆమె అనుకుంటా నా సంసారం తండ్రికి నాకు ఎందుకు ఇగా నా కోడలు చేతిలో పెడతా అన్నదా ఈ ముసల్దాన్ దౌడల్లా పొగ చూర అత్తం చేసింది పుష్కన తాళశైల గుత్తి ఉడవీకరవు ఏంటి తాళశైల గుద్ది పుష్కన ఉడవీకి కోడలక్క ఇంక వటుబిడ్డ అని ఆయన గుత్తి చేతిలో పెట్టి చేతిలో పెట్టి ఈ కంచెల సంవత్సరం నువ్వెళ్ళ తీసుకో నా కొడుకును మంచిగా చూసుకో పొద్దింత మాపింత నాకు ఏ బిడ్డ అని మూలకి పోకుంటా అన్న అన్న వరే కోడలు ఈ రక్క తాలశైల గుత్తి ఊపుకున్ను ఇటు ఇటు ఊపింది జారిచ్చింది బొడ్డ చెక్కుని బొడ్డ చెక్కున్న మళ్ళీ కోడలు దాన్ని మూత తూర్పుకున్న మూతి పని అడిగి దింపే రాగానే కాలం చేతులు రాగానే తూర్పుకున్న మూతి పని దింపే ఇక అత్తలేదు లేదు ఆ మా ప్రధానంలో వాళ్ళైతుంది అత్తపానం కొలికలకు ఆ ఇక ముసల్దాని పేగులు గర్రు గుర్రు గర్రు గుర్రు గర్రు గుర్రు అనబట్టి ఓ భగవంత తాళం శైలియక ముందు కాళ్ళు ఒత్తింది చేతులొత్తింది ఉడక అన్నం పెట్టింది భగవంత పొద్దుగాల తాళం తాళబైలియకనే పోతి పొద్దుగా సాల బుక్కడ అన్న పెట్టపా ఇప్పుడు తోడు చెప్పుకుంటే పొద్దుగాలని అర్పట పెట్టింది అన్న పేరు అత్తదో ఏమో భగవంతా కడుపుకు కల కల కలకల కల కన్నీరు తీసుకుంటా కూర్చున్నది ముసల్ది కోమరవ్వ కూసున్న దానికి ముసల్దాని ఫా ఆగుతాజ పేగులు పిల ఫెలం ఆడబట్టే ఇట్లయితే రాదు నా కోడలు గిట్లయితే అత్తదా అని నాకు కడుపు చూస్తా అని ఈరవ్వ ఈరవ్వ నీ బాంచని బిడ్డ బిడ్డలే తల్లి రాదే ఇక రాయ నెత్తి గులగుల పెడుతుంది నెత్తివా పోదురా బిడ్డ అన్నది అనేటళ్ళకల్లా రువ్వ 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 అత్త వచ్చారు వచ్చిన ఆపత్తి ఏంది నీ ఎంటికలు పాడువాడా నీ తెల్లెంటికలు ముసల్దానవు ఏడు తులాల నూనె పోసినా ఎగురుతాయి అని అనుకుతాయి అవి ఉంటేంది అవి అత్త నీకు వచ్చిన ఆపత్తులేంది తెప్పిత్తు ఎలకు తేజు మంగళ అని మంగలింగులు మంగళింగులు విరిసే ఆ మంగళింగులు తెలివి కల్లోడి కలప పట్టుకుని కచ్చిండి అవ్వా అవ్వ ఈ ఏం కావాలని ఏది లేదు మా అత్త ఎవరు నెత్తికోతారా ఎవరు దూతారా ఎవరిని వినబెడతారా మా అత్తది ఎత్తి కొరిగేది ఉన్నది ఎంత గొరుకుతావో అని నీ పాంఛనం అర్ధబేడ గొరుకుతాను వాడాని హి తల బండవాళ్ళుగా ఇవాళ రేపు హోటల్ కి పెరిగింది మోటార్ కి పెరిగింది థియేటర్ కి పెరిగింది మిత్రాము కథ చెప్తా ఉంటుంది పెరిగింది

ఇక లేకుండా బోడగల కూర్చుండ ఇక వేయండి వాడు పోయిన వాళ్ళ ముసలి బోడగ్వాళ్ళ కూర్చున్నది కొడుకు రాదన్న లేడా గుంటు కొట్టిండి వచ్చిండు ఇంటికి వచ్చే అవ్వెత్తి గని కల ఆడుతుంది బానికల కడ కడల కిటకిట నా పెన్ల మా అవ్వనెత్తి కొరిగిచ్చింది కూకుండా పెట్టి ఒకవేళ కోపానికి వచ్చిన అన్ని రెండు దెబ్బలు కొడతా దెబ్బలు నా పెన్ల మీద పడతాయి కానీ అవ్వనెత్తి ఇంటికెళ్ళ మొత్తాయి ఇప్పుడు ఏ అనుకున్నాడు అటు ఊకున్నాడు ఏమే ఉన్నావని ఆకలి అన్న పెట్టు అని ఇక చూడు పెన్లాము ఇగురంగల్ ఇగురం ఆడళ్ళదని ఉల్లా అవని పాంచిన నా తండ్రి అచ్చినవా కూసుందరా అన్నది కూకుంటే పెట్టింది పొద్దు లాంటి బొమ్మ షాపులు తోకలు మూతలాడ వరేసి నడివి నాలుగు గండకాలు పెట్టే నా అత్తను ఎత్తిగరకు ఇచ్చిన ఒక లేదు నా పట్టే ఉన్నాడు ఆ కడుపు నిండాది తిన్నాడు తిన్నవాళ్ళే పెన్నవా పెన్నవా మీ అవ్వగారు ఇంటికోక సానద్దు ఇల్లు పైలం మీ అవ్వగారు ఇంటికో అత్త అని నువ్వు పరాయివా అని నేర్త చెప్తారా పో పైనకాడ ఇరవై ఐదు రూపాయలు కళ్ళ తాగిపోమని ఇరవై ఐదు రూపాయలు జేబులో పెట్టి ఆడలకు సంభ్రమం పెన్లాలకు తల్లిగారింటికి మొగడు పోతే సంబరం ఉంటాయి ఇక రాజన్న పరాక తిరుకుట తిరుకుట తిరుగుట ఆ తిరుకుట తిరుకుట వేటల కళ్ళ తాళ్ళకే ఆ తాళ్ళలకు వేట తాటి కళ్ళు వంగుతుంది సెలవు ఐదు రూపాయల కళ్ళు పోయి ఐదు రూపాయల కళ్ళు ఆడోళ్ళు తాగుతున్నారు ఏం మొగోడవయ్యా ఇరవై ఐదు రూపాయలదైతే పోతా లేకుండా ఆ గౌడు ఆ గౌడు అన్నాడు పాటి ఇరవై ఐదు రూపాయల కళ్ళు తాగిండు ఊగేది ఊగుతున్నాడు అత్తగారింటికి వచ్చారా అత్తగారు అత్త అల్లుని కల్లా నీ రా కొంగు తీసింది జాడిచి జబ్బలు వినికలి వేసుకుని నీ బాంఛనుల్లో మీరన్నా నా అల్లుడత్తున్నాడు కృషి అయిరాయి ఆడళ్ళకు ఏమేందో కానీ అత్తలకు అల్లుళ్ళ విన బాగా బాగా పాడైత చూసుకో కూకున్నాడు కూకున్నవా అయ్యా అయ్యా నీ బాంచను మీ నిందా అని మీ బర్రీని ఈ నిందోని అయితే నా బిడ్డకి రక్కెత్తున్నదోని ఎట్లున్న దాని లేదు వాత్త బిడ్డ నడుగుతున్న తో నీ బిడ్డకు లేని రోగం వచ్చిందే అత్త అనే బట్టి నా బిడో నా నా బిడో నా బిడో నా బిడో నబిడో నాబిడు నవిడానికి రోజు రోకలు లేకుంటే నిన్నే పంపింది ఏ నా నావిడో